గురజాల పట్టణంలోని విఎంఏస్ క్లబ్ నందు దళిత నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ న్యాయవాది సానంపూడి వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కత్తి చలమరాజు మాట్లాడుతూ, మహారాష్టలో దళితులు నిర్వహిస్తున్న ఆత్మగౌరవ ర్యాలీని అడ్డుకోవటం దారుణమని, దళితులపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల అప్పారావు, బంక జయనాన్ కుమార్, కత్తి ప్రసంగి, కొమ్ము నాగేంద్రం, కత్తి లూకయ్య, బండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానం ఇచ్చాడు, మిలిటరీలో చేర్చుకున్నాడు, ఆర్థిక సమానత్వాన్ని కూడా, ఆర్థిక అసమానతలను నిర్మూలించడంలో కూడా కొన్ని సంస్కరణలు చేసి ఆ విధంగా మంచి పాలకుడిగా పేరు పొందాడు ఛత్రపతి శివాజీ. ఆ తర్వాత బ్రాహ్మణవాదం, బ్రాహ్మణేయం కలిగినటువంటి పేష్వాలు రాజ్యాధికారానికి వచ్చారు. రెండో పేష్వా బాబాజీరావు మిల్లారు. పొద్దు గడిచేటప్పుడు, పొద్దు కూకేటప్పుడు రాకూడదు. ఏదన్నా అత్యవసరమైతే సూర్యుడు నెత్తి మీదకు వచ్చినప్పుడు రావాలి. ఆ హిందూ బ్రాహ్మణిజంలో పేష్వాలు అమలు చేస్తున్నారు. అమలు చేస్తుంటే మెహర్లనే మెహర్ పొలం అక్కడ, ఈ మెహర్లనే వాళ్ళు శివాజీ పరిపాలనలో సైన్యంలో చేరారు. సంస్కృతమైన స్థానం ఉంది, నిరోచితమైనటువంటి పోరాటాలు చేసి ఈ సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం ఈ కోరే గ్రామంలో జరిగినటువంటి యుద్ధం, వాదులు, వామపక్షవాదులు అందరూ కూడా అక్కడికి రావడం, అక్కడ ఒక సభ జరపడం 200 సంవత్సరాల నుంచి అన్నవాళ్ళు. తర్వాత చూస్తే ఒడ్డు మాసం కాదు, మామూలు ఏదో మాసం అయితే ఒడ్డు మాసం అయితే తన సంపాదన అనేది కాదు. మాంసాహారాలు ఈ దేశంలో ప్రజలు ఏ ఆహారం తినాలా ఒకసారి పునరావృతం కావటం మనం కోరేగాంలో జనవరి 1న మనం గమనించాం. భారతదేశ చరిత్రలో యుద్ధం చేయాలంటే క్షత్రియులే చేయాలి, కానీ కత్తి పట్టుకోవటం రాని క్షత్రియులు నాట్యకర్తలకి ఈ దేశాన్ని దారాదత్తం చేసిన క్షత్రియులు, తన మీసాల మీద పద్యాలు రాసిన బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మరి భరతమాత ముద్దు బిడ్డలుగా కొనసాగలేక జూదరులుగా మరి వివిధ రకాలుగా వ్యసన పరులుగా మారిపోయిన క్షత్రియులకి కౌంటర్గా ఒక కుర్మి కులంలో పుట్టిన శివాజీ అనే గొప్ప యుద్ధ వీరుడు దళితులకి మరి సైన్యం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, అన్న లాయరు చలమరాజు గారికి, జయనన్ గారికి, అందరికి మన ప్రసంగి గారికి, మన మాజీ సర్పంచ్ కత్తి లోకయ్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ పార్టీలు సంపాదించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ ఘటన మీద దేశవ్యాప్తంగా ఒక్కడు ఒక్కడు మాట్లాడాలి.